कडप जिल्ला सिद्धवटम मेजर ग्राम पंचायती नंदु ఈ నెల 24న గంగమ్మ జాతర భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని గ్రామ ప్రజలకు ఎస్ఏ మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. గంగమ్మ జాతర జరగక దాదాపు 11 సంవత్సరాలు కావస్తుంది. కావున భక్తులు అందరూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలన్నారు. జాతర సందర్భంగా ఎటువంటి అల్లర్లు గాని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. ఉత్సవ ఊరేగింపు కార్యక్రమంలో తోపులాటలు లేకుండా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని ఆయన అన్నారు. సిద్ధవటం గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ నెల 24వ తారీఖు గంగమ్మ జాతర జరగబోతున్న సందర్భంగా అందరూ కూడా ఆ జాతరను బాగా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఆ జాతరలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి సంఘటన జరుపుకోకుండా చేసుకోండి. అట్లా ఏదన్నా కానీ చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా కార్యకలాపాలు చేస్తే కానీ ఆ జాతరలో వాళ్ళపైన ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాను. ఎటువంటి అల్లర్లు చేయకూడదు, ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాను. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే కదా మాతో విన్నవించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆ జాతర సందర్భంగా అందరితో పీస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాను ఈరోజు. కాబట్టి జాతరకు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. చాలా రోజుల తర్వాత జరుగుతూ ఉంది, దాదాపు 10 ఇయర్స్ తర్వాత. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా చేసుకోండి. చిన్న చిన్నవి ఉంటాయి, సమస్యలు ఏమైనా ఉంటాయి కానీ అవి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. మన గ్రామం సిద్ధవట గ్రామానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎంతోమంది బంధువులు బయట నుంచి వస్తారు. కాబట్టి ఎటువంటి తాగి అల్లరి చేయడం కానీ ఎటువంటి ఇతర ఇతర గ్యాంబ్లింగ్ కానీ అట్లాంటివి కానీ ఎటువంటి ఆడకూడదు. అట్లాంటివి ఆడితే సమస్యలు వస్తాయి మళ్ళీ. కాబట్టి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే కదా ఆ పండుగ చేసుకునేటువంటి సంతోషం అనేది మనకు మిగులుతుంది. లేదంటే కదా ఆ సంతోషం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఏదున్నా కానీ మా నోటీసులో తెలపండి, ఖచ్చితంగా మేము స్పందిస్తాము. కాబట్టి మా నెంబర్కి ఫోన్ చేయండి. మా నెంబర్ 9121100584. ఆ నెంబర్కి ఎనీ టైం చేయండి. ఏ చిన్న సమస్య కానీ మీకు సమస్య ఎదురైందని కదా మాకు ఇన్ఫామ్ చేయండి. అంతేగాని మీరు దాన్ని చర్య తీసుకోకండి. మేము మీ దగ్గరలోనే అందుబాటులో ఉన్నాం కాబట్టి చిత్తవటం టౌన్లోనే ఇది జాతర జరుగుతుంది కాబట్టి మీ పూతవేటి దూరంలో ఉంటుంది స్టేషను. కాబట్టి మీరు స్టేషన్కేం రావచ్చు లేదంటే ఫోన్ అని చేయొచ్చు. అంతేగాని మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని ఏదో మమ్మల్ని అదంటారు ఇదంటారు, మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడతారు వీళ్ళు ఇబ్బంది పెడతారు అవలా అనుకోవద్దు. అవలా అనుకుంటే మీరు సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఏదన్నా కానీ మా నోటీస్లో చెప్పండి. మీకు 100% సాయం చేయగలుగుతాము. ఎవరైతే అతి చేస్తున్నారో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళపైన ఎంతటైనా కానీ ఖచ్చితంగా నేను చర్య తీసుకుంటాను, దాంట్లో మీకు డౌట్ లేదు. కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు ప్రశాంతంగా పండుగ చేసుకోండి. థ్యాంక్ యూ.